చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో, అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఎన్ని తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా, జనసైకుల ఏంటిది అది, జనసైకుల జనసైన్యమా, వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు? అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట, అరే ఎదవల్లారా మా అన్నయ్య రా తిట్టబాకండ్రా అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు, పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు? నా తల్లిని దూషిస్తారా, నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేచారు. సిగ్గు శరం ఉన్నాడు ఎవడైనా. నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి, భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే, తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు, కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో, లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకీ మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోలిస్తున్నాడు అంటే మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ, వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ, వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు, ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడు, శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది, ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తాడు ఆయన. 2004 నుంచి 2009 దాకా, 2000
పంతొమ్మిది నుంచి 2024 దాకా మొత్తం నాకు తెలుసు అన్నాడు. మరి అన్నీ తెలిసినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు? సిగ్గుచారం లేదా? ఎందుకు వచ్చావు? 2014లో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు? గుంటూరులో అడుక్కున్నావు కదా, ఓట్లు అడుక్కోలేదా? 2019లో బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు? బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి. సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సార్ గారు, మీరు జగన్ గారిని జగన్ సార్ గారు అంటున్నారు కదా, నేను అడుగుతున్నాను. సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పారిపోయే బతుకులు ఎవడి? బతుకులు ఎవడి పారిపోయే బతుకులు? 2004లో మన బతుకు ఎక్కడా? తెనాలిలో. తెనాలి నుంచి 2009కి నరసరావుపేట పారిపోయింది ఎవరు?